హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధార నిశ్చితార్థపు తంతు పూర్తయ్యాక చెట్టు కింద అమ్మవారి దర్శనానికి వెళ్తారు వసుధారా రిషి అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది వసుధార రిషికి ఒకే దండ ఇద్దరి మెడలో వేసి అమ్మవారి దీవెన ఇస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది రిషికి చాలా సంతోషం అనిపిస్తుంది చూసావా వసుధారా అమ్మవారు మనకి దీవెన ఇస్తున్నారు నువ్వు అలాగే ఇక జగతి మేడం భయపడినట్టు మనకి ఏమీ జరగదు మన పెళ్లి కూడా చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పి ధైర్యం చెప్తారు రిషి వసుధారాకి అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ఒక పార్కులో బెంచ్ మీద కూర్చొని ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు వసుధారా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా మన ఇద్దరం చాలాసేపు టైం స్పెండ్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంతలో ఫోన్ వస్తూ ఉంటుంది రిషికి చిరాగ్గా అనిపిస్తుంది చూసావా వసుదారా ఒక్కొక్కసారి సెల్ ఫోన్ల వల్ల మేలు కలుగుతుంది ఒక్కొక్కసారి ఇలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అరగంట దాకా ఏ ఫోను లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి అంటారు రిషి వస్తారా రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా జగతి దగ్గరికి వస్తారు దేవయాని శైలేంద్ర ఏంటి పిన్ని దిషి వసుధారా ఇంకా రాలేదు చాలా పొద్దుపోయింది ఎక్కడ ఉన్నారో తెలుసా అని అంటారు శైలేంద్ర వాళ్ళు ఎక్కడైనా క్షేమంగానే ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బెన్స్ నేను చెయ్యాలనుకోవట్లేదు అని అంటుంది జగతి అలా అంటావేంటి పిన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకోవచ్చు కదా తరువాత మనం ఏం చెయ్యాలన్నది ఆలోచించవచ్చు అనగానే ఆలోచిస్తావు శైలేంద్ర అని అంటుంది జగతి అమ్మవారి దగ్గరికి పోయారు కదా అలా అక్కడికే వెళ్ళి పోతారేమోనని చెప్పి కావాలని డబల్ మీనింగ్గా మాట్లాడుతూ ఉంటారు శైలేంద్ర సరే పిన్ని నువ్వు టెన్షన్ పడుతూనే ఉంటావు వసుధారా రిషి ఎక్కడ ఉన్నారో కనుక్కుంటాను అని చెప్పి శైలేంద్ర ఇక రిషికి ఫోన్ చేస్తారు సర్ మీ అన్నయ్య శైలేంద్ర గారే ఇప్పటికీ త్రీ టైమ్స్ ఫోన్ చేశారు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పేయండి ఎందుకంటే టెన్షన్ పడతారేమో అనగానే అవును వసుధారా గంట తర్వాత వస్తానని అన్నయ్యకి చెప్పేస్తాను అని చెప్పి అన్నయ్య అనగానే ఏంటి రిషి ఎక్కడ ఉన్నారు మీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాము లంచ్ కూడా చేయలేదు అని అంటారు శైలేంద్ర అన్నయ్య నేను వసుధారా చాలా దూరంగా ఉన్నాము ఇంకొక గంట టైం పడుతుంది అనగానే ఎక్కడ ఉన్నారో చెప్పొచ్చు కదా అని అంటారు ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న పార్కులో ఉన్నాము అందుకే వన్ అవర్ పడుతుందని చెప్తున్నాను అనగానే సరే పిన్ని నీ కోసం కంగారు పడుతుంది అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది పిన్నికి చెప్పాలని ఫోన్ చేశాను ఎంజాయ్ అని చెప్పేసేసి ఫోన్ కట్ చేస్తారు శైలేంద్ర ఏంటి పిన్ని ఎక్కడో పార్కులో కూర్చున్నారు హ్యాపీగా ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఆ హ్యాపీనెస్ కసేపట్లో పోతుందని అనగానే శైలేంద్ర ఎందుకు ఎందుకు మా జీవితాలతో నువ్వు అలాగే అక్కయ్య ఆడుకుంటున్నారు రిషిని నన్ను ఇరవై సంవత్సరాలు విడివిడిగా చేసేశారు ఇప్పుడే రిషి నా గురించి ఆలోచిస్తున్నాడు నాతో మంచిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ నా మాట నమ్మకుండా ఉండేటట్టు ఎందుకు చేస్తున్నారు మీకు కావాల్సింది అధికారమే కదా ఆ అధికారం కోసం ప్రాణాలు తీయడానికి కూడా లేదు ఎందుకు శైలేంద్ర పైకి ప్రేమగా లేకపోయినా పర్వాలేదు ముఖాన్ని ఏదైనా అడగాలంటే అడిగేయచ్చు కదా చేత్తో రిషి ఈ ఆస్తిని అంతా వదిలేసి వెళ్లిపోతాడు అనగాని అదే పిన్ని అంటే మేము చెడుగా మారిపోయి అటువైపు రిషి దగ్గర మాకు తక్కువ చేయాలని బాగానే ప్లాన్ వేశారు ఒకటి మాత్రం నిజం ఆ పప్పులేమి పిన్ని వెళ్తాము అని చెప్పి రామమ్మీ అని అక్కడి నుండి ఇక బయటికి వచ్చేస్తారు శైలేంద్ర దేవయాని ఇది ఇలా ఉండగా రిషి వసుధార్తో చెప్తూ ఉంటారు చూసావా వస్తారా నువ్వు అలాగే ఇక మేడం ఇద్దరు అన్నయ్యనే అపార్థం చేసుకుంటున్నారు అన్నయ్యకి మేమంటే చాలా ఇష్టం మేడంకి ఎక్కువగా భయపడుతున్నారు అందుకే మేడం అందరినీ అనుమానిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు రిషి ఇంతలో మహేంద్ర ఫోన్ చేస్తారు రిషికి డాడ్ సేపట్లో అనగానే నాన్న నేనే వస్తున్నాను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంట అనగానే డాడ్ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే చెప్పావు కదా నాన్న ఢిల్లీకి వెళ్ళాలని అందుకే బయలుదేరిపోయాను నిన్ను చూడాలనిపిస్తుంది నువ్వు వస్తావా లేకపోతే అనగానే డాడ్ పక్కనే ఉన్నాను ఇంకాసేపట్లో వస్తాము అని చెప్పి వస్తారా పక్కన డాడీ ఉన్నారు డాడీని కలవాలి పదా అని చెప్పి అక్కడ నుండి ఇక ఎయిర్పోర్ట్ బయటికి వస్తారు రిషి మహేంద్ర అక్కడ ఉండి ఒక్కసారిగా మహేంద్రని చూసి డాడ్ మేడం అసలే చాలా డల్గా ఉన్నారు ఇప్పుడు మీరు అనగానే చూడు రిషి జగతిని చూసుకోవడానికి నువ్వు వసుదారా ఉన్నారు కానీ మన కాలేజీ పని విషయంలో సంతోషంగా వెళ్తున్నాను సరే జగతిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటారు మహేంద్ర డాడ్ మీరు ఇంతగా చెప్పాలా మేడంని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి అని అంటారు ఇక మహేంద్ర కౌగిలించుకొని వస్తారాకి చెప్తూ ఉంటారు మేడం దగ్గరే నువ్వు కూడా పడుకో వస్తారా ఎందుకంటే మేడంకి ఒంటరిగా ఉండడం అలవాటైనా ఎందుకో తను చాలా రోజుల నుండి చాలా భయపడుతుంది అందుకే నువ్వు మేడం దగ్గర పడుకోవాలి అనగానే సర్ ఇంతగా చెప్పాలా జగతి మేడం దగ్గరే పడుకుంటాను అలాగే తనతో కబుర్లు చెప్తాను మీరు క్షేమంగా రండి అని చెప్పి అంటుంది వసుధారా ఇక వీళ్ళిద్దరికీ బాయ్ చెప్పి మహేంద్ర ఫ్లైట్ ఎక్కుతారు మహేంద్ర వైపు చూస్తూ డాడ్ మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని ఒక్కొక్కసారి కోపంగా మారుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఒక రౌడీ ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు ఇక్కడ లేరు సార్ అనగానే అదేంటి గంట దాకా ఆ పార్కులోనే ఉంటారని చెప్పారు కదా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారేమో ఒకసారి చెక్ చేయండి ఈరోజు వాణ్ణి లేపేయాలి అని అంటారు శైలేంద్ర సార్ అంతా వెతికాము ఈ పార్కులో లేరు అని చెప్పి అంటూ ఉంటారు అవతల వ్యక్తి ఏంటి జస్ట్ మిస్ అయిపోయారు రిషి వసుధారాలు నా ప్లాన్ ఏదైనా వసుధార తెలుసుకొని అక్కడిని వేరే చోటికి తీసుకు వెళ్ళిందా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర ఇంతలో ఇక డోర్ బెల్ మోగుతూ ఉంటుంది రిషి వసుధార ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర ఏంటి రిషి గంట తర్వాత వస్తానన్నావు ఇంత త్వరగా వచ్చావు అనగాని అన్నయ్య మీ అందరి కోసమే వచ్చేసాం ఎందుకంటే మాకోసం మీరు ఎవ్వరూ లంచ్ చేయలేదు అందుకే మీతో కలిపి లంచ్ చేయాలి అనుకుంటున్నాం ఫ్రెష్ అయి వస్తాము అని చెప్పి వసుధారా రిషి ఇక ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్తారు ఇది ఇలా ఉండగా ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ పెడుతూ ఉంటుంది దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది ఇటువైపు శైలేంద్ర మాత్రం మమ్మీ ఈసారి ప్లాను మిస్ అయిపోయింది అని అంటారు ఎలా నన్న అనగానే ఎలానో నాకు తెలీదు కానీ రేపు నేను చైర్పర్సన్ అవ్వాలన్నా కల మాత్రం అక్కడే ఆగిపోయింది అనగానే ఆగునన్నా ఆగునా అలా అంటావేంటి అసలు నువ్వు అమెరికా నుండి వచ్చిందే నిన్ను ఇక్కడ సామ్రాజ్యానికి రాజును చేయడం కోసం నువ్వేంటి ఇలా డీలా పడిపోతున్నావు నువ్వు డీలా పడిపోతే ఇదిగో ఇలాంటి మొద్దు ముఖం దానికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము నువ్వు కాముగా ఉండు రేపు జరగాల్సింది జరుగుతుంది రిషి ఇక ఆ జగతీ మాటలు అస్సలు వినడు అని చెప్పి అంటుంది దేవయాని అంతే అంటావా మమ్మీ అని అంటారు అంతే కావాలంటే చూడు రిషి జగతీపై కోపం పెంచుకున్నాడు కోపంగా ఉంటాడు నువ్వే గమనించు అని అంటుంది దేవయాని వీళ్ళు ఎప్పటికీ మారరు మనుషుల్ని విడదీసి రాక్షస ఆనందం పొందుతారు వీళ్ళ గురించి రిషి ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో అని చెప్పి ధరణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో రిషి వసు ఇద్దరూ ఫ్రెష్ అయి కిందికి వస్తారు వదినా ఈరోజు ఏ స్పెషల్స్ చేశావు అని కానీ రిషి అన్ని ఇష్టమైనవి చేశాను అని చెప్పి ఇక ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ధరణి డైనింగ్ టేబుల్ మొత్తం వెతుకుతూ ఉంటారు రిషి ఎవరి కోసం రిషి వెతుకుతున్నావు అని అడుగుతుంది దేవయాని మేడం ఏరి పెద్దమ్మా అనగానే అయ్యో మహేంద్ర ఢిల్లీ వెళ్ళాడని తను ఒక్కదే గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఒకవేళ ఏమైనా వెళ్ళి అడిగితే మీ ఇద్దరే మా కొడుకుని అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఏదైనా అపార్థం చేసుకుంటుందని ఇక మేము ఏమీ అనలేదు అని చెప్పి అంటుంది దేవయాని అలా ఎలా పెద్దమ్మా డాడ్ ఎయిర్పోర్ట్లో అయ్యాము ఇప్పుడు మాకు రావడానికి కూడా కారణం డాడీ ఎందుకంటే డాడీకి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నాము మేడంని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక జగతి రూమ్లోకి వస్తారు రిషి జగతి బాధపడుతూ ఉంటుంది ఇక వెనకాలే చెయ్యి వేస్తారు రిషి మేడం అనగాని రిషి అని చెప్పి అంటుంది అది కాదు రిషి నేను అనగానే మేడం ఇప్పుడు మీరు సంజాయిషి ఎందుకు చెప్పుకుంటున్నారు మీ భయం నాకు అర్థమైంది ఎందుకంటే నా ప్రమాదాలు చూసి నాకు ఏదైనా అవుతుందేమోనని ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అందుకే మీరు ఇలా అన్నయ్య పెద్దమ్మపై అనుమానపడ్డారని నాకు అర్థమైంది ఎంతో ధైర్యంగా ఉండే మీరు ప్రతి వాళ్ళపై అనుమానపడుతూ ఉంటూ మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు అవతల వ్యక్తి అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మీరంటే ఏంటి అన్నది నాకు తెలుసు ఎవరో ఏదో మిమ్మల్ని అంటూ ఉంటారు అప్పుడు నేను ఆ మాటలు విని తట్టుకోలేను మేడం అందుకే మీరు చేసిన పనికి క్షమాపణ చెప్పమని అందరి ముందు అన్నాను ఆ విషయంలో మీరు బాధపడతారని నాకు తెలుసు నేను వసుదారా అలాగే డాడ్ ఉన్నంతకాలం మీరు భయపడాల్సిన అవసరమే లేదు ముందు కిందికి రండి మేడం అందరం కలిసి లంచ్ చేద్దాం అలాగే డాడ్ వెళ్ళిపోయారు కాబట్టి మీకు తోడుగా వసుదారా ఉంటుంది అని చెప్పి అంటారు రిషి రిషి నీది ఎంత మంచి మనసు నన్ను ఎవరో ఏదో అంటారని ముందుగానే నువ్వే అరిచినట్టు అన్నావా తరువాత నువ్వే బాధపడ్డావా ఎందుకు రిషి నీలాంటి వ్యక్తిని వాళ్ళు అంతం చేయాలనుకుంటున్నారు ఆ నిజం నీకు చెప్తే తట్టుకుంటావో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళని హసైయించుకుంటావని అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది జగతి మేడం రండి అందరం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి ప్రేమగా చెయ్యి పట్టుకుని కిందికి తీసుకొస్తూ ఉంటారు రిషి వాళ్ళిద్దరినీ చూసిన ఇటువైపు శైలేంద్ర దేవయానికైతే కోపం వస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఏంటి ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా తప్ప చూడు రిషి వాళ్ళమ్మ చేతిని ప్రేమగా పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తున్నారు మన ఇద్దరిపైన తను అభియోగం పెట్టినా అవన్నీ మర్చిపోయి విని ప్రేమగా తీసుకొస్తున్నాడు అసలు ఈ రిషి ఏంటి అని అంటారు శైలేంద్ర అయ్యో శైలేంద్ర సార్ రిషి సార్ గురించి మీకు మొత్తం తెలీదా తను ప్రేమగానే కాదు కోపంగానే కాదు అంతకంటే ఎక్కువగా కూడా తను ప్రేమించగలడు కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది రిషి సార్లో చూడండి వాళ్ళమ్మని చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారో రిషి సార్ మీ కళ్ళతోనే మీరు చూడండి అని అంటుంది వసుధార రిషి ఇక జాగ్రత్తగా ఇక వసుధార పక్కనే కూర్చోపెడతారు జగతికి మేడం ఒకటి మాత్రం నిజం డాడ్ ఢిల్లీ వెళ్ళారు అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి చాలా రోజుల నుండి మీరు బాధపడుతున్నారు అందుకే మీ బాధని తగ్గించాలనుకుంటున్నాను అని చెప్పి వసుధారా మేడంకి ఇష్టమైన కర్రీ ఏంటి అని అడుగుతారు అది సార్ ఈ కర్రీ అంటే మేడంకి చాలా ఇష్టం అని చెప్పి అంటుంది వసుధారా నాకు కూడా అదే కర్రీ అంటే ఇష్టం అని చెప్పి గుత్తి కూర కలిపి ఇక జగతి మేడంకి అన్నం తినిపిస్తూ ఉంటారు రిషి ఇదంతా చూస్తున్న ఇటువైపు దేవయాని అలాగే ఇక శైలేంద్రకి షాక్ కొట్టినట్టే అనిపిస్తుంది ధరణి వసుధార చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటారు జగతి అలాగే రిషిని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్